ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవయవ మంగళవారము నీవు నరుడవు కాని దేవుడవు కావు కానీ నీవు దేవునిలో సరి సమానుడవని ఎంచుచున్నావు మొదటి పఠనము ఎహెచ్కేలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు ప్రభువాణి నాతో ఇట్ల నేను నరపుత్రుడా నీవు తూరు రాజునకు యావే ప్రభుడనైనా నా పలుకులు ఇట్లు వినిపింపుము ఓయి నీవు గర్వముతో పొంగిపోయి నేను దేవుడను అనుకునుచున్నావు సాగరముల నడుమ దేవుని వలె సింహాసనము పైన కూర్చుంటునని తలంచుచున్నావు నేను దేవునితో సరి సమానుడని ఎంచుచున్నావు నీవు నరుడవు కానీ దేవుడవు కావు నీవు నేను దానియాలు కంటే తెలివైన వాడను నాకు తెలియని రహస్యములు లేవని తలంచుచున్నావు నీవు తెలివితోనూ నేర్పుతోనూ సంపదలు కూడబెట్టితివి వెండి బంగారు రాసులు ప్రోగు చేసితివి నీవు నైపుణ్యముతో వర్తకము చేసి నీ ధనమును అభివృద్ధి చేసుకొంటివి సంపదల వలన నీకు మిగుల పొగరెక్కినది కనుక యావే ప్రభుడనైనా నా వాకిది నీవు నేను దేవునితో సరి సమానుడని ఎంచితివి నేను మహాక్రూరులైన అన్యజాతి ప్రజలను నీ మీదికి రప్పింతును వారు నీవు చాకచక్యముతో కూడబెట్టిన వైభవోపేతములైన వస్తువులన్నింటినీ నాశనము చేయుదురు వారు నిన్ను సంహరించి జలముల మధ్య అగాధపు కోతిలో పడద్రోయుదురు నిన్ను సంహరించువారు నీ మీదికి వచ్చినప్పుడు నీవు నేను దేవుడనని చెప్పగలవా నిన్ను హతము చేయువారు నీ మీదికి వచ్చినప్పుడు నీవు నరుడవే అవుదువు గాని దేవుడవు కాజాలవు నీవు పరజాతి వారికి చిక్కి నీచమైన చావు చత్తువు ఇది యావే ప్రభుడనైనా నా ఆజ్ఞ ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన జీవమునకు మరణమునకు కర్తను నేనే ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు అంతట యేసు తన శిష్యులతో ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటే సూది దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢీగా చెప్పుచున్నాను అనెను శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి అట్లైన ఎవడు రక్షణము పొందగలడు అనిరి అందుకు యేసు శిష్యులతో మానవులకు ఇది అసాధ్యము కాని దేవునికి సమస్తము సాధ్యమే అని పలికెను అప్పుడు పేతురు యేసుతో మేము సమస్తమును తెదించి నిన్ను అనుసరించితిమి మాకు ఏమి లభించును అనెను అందుకు యేసు పునరుత్న సమయమున మనిషి కుమారుడు తన మహిమాన్యుతమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును పన్నెండు ఆసనములపై కూర్చుండి ఇస్రాయేలు పన్నెండు గోత్రములకు తీర్పు తీర్చెదరు నా నిమిత్తము గృహములను గాని గాని సోదరి మనులను తల్లిని గాని బిడ్డలను గాని భూములను గాని త్యజించిన ప్రతివాడు నూరంతులు పొంది జీవమునకు వారసుడు అగును అయినను మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు కడపటివారు మొదటివారు అగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక